నమస్కారం న్యూస్ విజన్‌కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం. ప్రసాదం నిలిపివేత. నిరుత్సాహంలో భక్తులు. ఘనంగా వివేకానందుడి జయంతి వేడుకలు. మహనీయుడి సేవలను స్మరించిన వక్తలు. టిటిడి నిర్ణయాన్ని సమర్థించిన ఈవో. గదుల అద్దెపెంపుపై వివరణ ఇచ్చిన ఏవి ధర్మారెడ్డి. దుష్ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు సూచన. స్వచ్ఛ సర్వేక్షణలో 7 స్టార్ సాధిద్దాం. ప్రజలు సహకరించాలని తిరుపతి కమిషనర్ అనుపమ అంజలి విజ్ఞప్తి. పండుగలకు ఊరు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను విధిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీసుల సూచన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆ ద్వీపంలో ఏది కొనాలన్నా 100 రెట్లు ధర ఎక్కువగా ఉంటుంది. చివరికి బట్టలుతికే సబ్బు ధర 3500 రూపాయలు పలుకుతుందంటే అక్కడి ధరలు ఎలా ఉంటుందో. ఇంతటికీ ఆ ద్వీపంలోని ప్రజలు అంతరిక్ష అంటే పప్పులో కాలేసినట్లే. ఆ ఊరు పేరు లిటిల్ డియో మేడ్ ఐలాండ్. ఇక్కడ చాలా తక్కువ మంది జీవిస్తూ ఉంటారు. రవాణా సౌకర్యం ఉండదు. బ్యాంకు లేదు. హోటల్ లేదు. ఇది అమెరికాలోని నిర్జన ద్వీపం. లిటిల్ డియో మేడ్ ఐలాండ్ నుంచి రష్యా సరిహద్దు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వీపంలో కేవలం 80 మంది మాత్రమే నివసిస్తున్నారు. లిటిల్ డియో మేడ్ ఐలాండ్ చాలా ప్రత్యేకమైనది. ద్వీపంలోని భవనాలు 1970ల నుండి 1980ల మధ్య కాలంలో నిర్మించినట్లుగా సమాచారం. ఈ భవనాలలో పాఠశాల, లైబ్రరీలు ఉన్నాయి. పాఠశాలలో ఒకే ఒక్క వైఫై సౌకర్యం ఉంది. ఇక్కడ సరైన రహదారి లేదు. ఈ ద్వీపంలో వాహనాల రాకపోకలు లేవు. కాబట్టి ఇక్కడ నివసించడానికి అవసరమైన ప్రాథమిక వస్తువులను హెలికాప్టర్ ద్వారా అందజేస్తారు. ప్రతి వారం హెలికాప్టర్ ద్వారా బట్టలు, ఆహారం, ఇంధనం వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవసరమైన వస్తువులు ఓడ ద్వారా ప్రజలకు పంపిణీ చేయబడతాయి. ఇక్కడ పదార్థాలు హెలికాప్టర్, షిప్ ద్వారా రావాల్సిందే. అందుకే ఖర్చు ఎక్కువ. దీంతో ఇక్కడి ప్రజలు అధిక ధరలు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. భారతదేశంలో 10 నుంచి 20 రూపాయల మధ్య ఉండే ఒక డిష్ వాషింగ్ సబ్బు ఈ ద్వీపంలో దాదాపు 3500 రూపాయలు. లాండ్రీ పౌడర్ ధర కూడా 4000 కంటే ఎక్కువ ధరలో దొరుకుతుంది. అయ్యప్ప స్వామి భక్తులకు బ్యాడ్ న్యూస్. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాద విక్రయాలను బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయం కాస్త హైకోర్టు వరకు వెళ్ళింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దీంతో ట్రావెన్కో ట్రస్ట్ ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే యాలకులు లేకుండా ప్రసాదాల తయారీకి అనుమతించింది హైకోర్టు. కాగా కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలతో దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిచిపోయింది. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రసాదాల తయారీకి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మరోవైపు ప్రసాదం విక్రయాలు నిలిచిపోవడంతో భక్తులు ఉసూరుమంటున్నారు. అయ్యప్ప ప్రసాదం దొరక్కపోవడంతో కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. తిరుమలలో అద్దెగదుల ధరలు పెంపుదలను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సమర్థించారు. పలు పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాకు టీటీడీపై బురద చల్లడమే పనైపోయింది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుని అశేష భక్తజన మన్ననలు పొందింది టీటీడీ. కానీ ఈ అంశాన్ని అభినందించిన పాపాన పోలేదు. తిరుమలలో సంపన్న భక్తుల అద్దెగదుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుని రోజులు గడుస్తోంది. అయితే టీటీడీ ఉద్దేశాన్ని వక్రీకరించి మళ్లీ దుష్ప్రచారం చేస్తూ పుణ్యక్షేత్ర ఖ్యాతిని దెబ్బతీయడానికి పనికట్టుకొని పలు మీడియా సంస్థలు, పత్రికలు విషప్రచారం చేస్తోంది. విఐపీలు బస చేసే గదులు, కాటేజీలు, అలాగే సామాన్య భక్తులు సేద తీరే గదులను సైతం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సౌకర్యవంతంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. ఇలా ఆధునీకరించిన గదుల్లో విఐపీలకు కేటాయించే వాటికి సంబంధించి ధరలు పెంచితే దానిని సామాన్య భక్తులకు ఆపాదించి అసత్య ప్రచారం చేయడం పట్ల భక్తులు సైతం తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మరోసారి స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. దుష్ప్రచారం నమ్మవద్దని ఈ సందర్భంగా భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలకు సంబంధించినటువంటి
గదులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోకుండా కొంత కొంత సమాచారంతో దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుమలకు సంబంధించి గదులు దాదాపు 7000 ఈ 7500 గదులతో పాటు పిల్గ్రిమ్ అమెనిటీ కాంప్లెక్సెస్ కూడా 4 ఉన్నాయి. భక్తులకు మీడియా ద్వారా ఈరోజు తెలియజేసి ఏదైతే ఈ కాంట్రవర్సీ జరుగుతుందో ఆ కాంట్రవర్సీలో తీసుకొస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు, తప్పుడు ప్రచారం జరుగుతుంది అనేది భక్తులకు తెలియజేయడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పండక్కి ఊరెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగకు ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే జిల్లా ప్రజలకు తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ పిల్లలకు సెలవులు రావడంతో చాలా మంది సొంతూర్లకు చుట్టాల ఇళ్లకు వెళ్లడం సర్వసాధారణమని, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. దొంగలు ఇదే అదునుగా భావించి చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి పండుగకు ఊరికి వెళ్తున్న ప్రజలు విలువైన వస్తువులు ఆభరణాలు ఇంట్లో పెట్టుకోకూడదు. బ్యాంకుల్లో సేఫ్గా ఉంచుకుంటే మరీ మంచిది, లేదంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాదు, పండుగకు ఊరెళ్లిన సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండటమే ఉత్తమమైన పని. బస్సుల్లో ప్రయాణించేవారు తమ విలువైన వస్తువులు ఆభరణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులు తినడానికి ఏమైనా ఇస్తే తిరస్కరించాలి అని సూచించారు. దొంగలు ఈ సమయంలో పక్కాగా స్కెచ్ వేసుకుని ఉంటారని, అత్యంత అప్రమత్తంగా లేకపోతే మాత్రం నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి వాళ్ళు ఇల్లు వదిలిపోయేటప్పుడు దయచేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలు, వెండి వస్తువులు ఏమైనా ఉంటే కూడా బ్యాంకు లాకర్లు పెట్టుకోవాలా, లేదంటే కానీ వాళ్ళ వెంటనే తీసుకొని పోవాలా. పోయేటప్పుడు కూడా వాళ్ళు లాక్ చేసేటప్పుడు మాకు ఒక LHMS ఫెసిలిటీ ఉంది, దాంట్లో రిజిస్టర్ చేస్తే మీ ఇంట్లో కెమెరాను అమరుస్తారు. ఆ కెమెరా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవరన్నా మీరు ఇంట్లో లేనప్పుడు దొంగ ప్రవేశించినప్పుడు ఇమీడియట్గా మా కమాండ్ కంట్రోల్కు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అటువంటి సందర్భంలో మనం దొంగల్ని లైవ్లో పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనకు తిరుపతిలో దాదాపు ఒక 4-5 సందర్భాల్లో ముఖ్యమైనటువంటి ఈ యొక్క దొంగలు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు జర్నీ చేసేటప్పుడు కూడా బస్ స్టాండ్లో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళ బ్యాగులపైన మంచి జాగ్రత్త తీసుకొని వాళ్ళ యొక్క వస్తువుల్ని కాపాడుకోవాలి. మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా జనవరి 15న జరుపుకోనున్నారు. ఈ రోజున సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. ఈ పండుగ శీతాకాలం ముగింపు, వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కొత్త పంటల కాలం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని అంటారు. మకర సంక్రాంతి అనేది హిందువులు జరుపుకునే సౌరమానంపై ఆధారపడిన కొన్ని పండుగలలో ఒకటి. ఈ పండుగ ఋతువులలో మార్పునకు నాందిని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం యముడు నువ్వులను ఆశీర్వదించాడట. అందుకే నువ్వులను అమరత్వానికి చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సమయంలో నువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని ఉత్తమ ధాన్యంగా పూజిస్తారు. మకర సంక్రాంతి నాడు దానంలో తిలలు ఇస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. మకర సంక్రాంతి సందర్భంగా చేసే వంటకాలలో బియ్యం, బెల్లం తప్పనిసరిగా వినియోగిస్తారు. ఈ పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. మకర సంక్రాంతి సందర్భంగా పాలు పొంగిస్తారు. ఇలా చేయడం శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అని చెబుతూ ఉంటారు. మకర సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం వలన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారు తమ రాష్ట్రాల గుండా ప్రవహించే పవిత్ర నదులలో స్నానం చేసి మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఈ పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అని, హర్యానా, పంజాబ్లలో దీనిని లోహ్రి అని, ఉత్తరప్రదేశ్లో ఖిచ్డీ, అస్సాంలో మాఘ్ బిహు, బీహార్లో తిల్ సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, కేరళలో మకర విళక్, గుజరాత్లో వాసీ ఉత్తరాయణ్, పశ్చిమ బెంగాల్ ఈశాన్య ప్రాంతాల్లో పౌష్య సంక్రాంతి అని పిలుస్తారు. ప్రముఖ వాగ్గేయకారుడైన కర్ణాటక సంగీత సామ్రాట్ శ్రీ త్యాగరాజస్వామి వారి 176వ ఆరాధనోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. శ్రీ త్యాగరాజస్వామి వారు పుష్య బహుళ పంచమి నాడు పరమపదించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం క్రమంగా వస్తోంది.
ఇందులో భాగంగా స్థానిక ఎస్వి సంగీత నృత్య కళాశాలలోని ఓపెన్ ఆడిటోరియంలో ఉదయం ఘనరాగ పంచరత్న కృతులు ఉత్సవ సాంప్రదాయ దివ్యనామ సంకీర్తనలను తిరువయ్యార్ పద్ధతిలో బృందగానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సమాజం మీద మన హిందూ సమాజం మీద ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఎంత ప్రగాఢమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేశారు చూడండి. నాకు స్వయంగా ఉన్నటువంటి మా ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు నిత్యం ఈ కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి విన్నాం, నేను రోజు విన్నాం. నాకు కూడా ప్రయోజనం చేకూరింది ఏంటంటే నా గ్రూప్ 1 పరీక్షలో మొట్టమొదటి ప్రశ్న సౌత్ ఇండియన్ మ్యూజిషియన్స్ గురించి రాయమని చెప్పి ఒక ప్రశ్న. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ కూడా ఈ ప్రశ్న అటెంప్ట్ చేసి ఉంటారు. జనరల్ స్టడీస్లో ఫస్ట్ ప్రశ్న. కృష్ణమూర్తి గారు ఐపీఎస్ వారుండే రోజుల్లో లక్ష్మీనారాయణ గారు ఈవో గారు అద్భుతంగా జాతీయ సంగీతోత్సవాలు జరిపేవారు. ఇవన్నీ కూడా ఆనాడు ఎవరైతే చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్తో మాట్లాడి ఒక సమావేశాన్ని నిర్వహించి ఏవిఎస్ఓలు వారి పైన ఉండేటువంటి వీజీఓలు అందరినీ పిలిపించి పెద్ద మీటింగ్ పెట్టారు. ఉదాహరణ ఏంటంటే ఆనాటి రోజుల్లో పున్నైక్కుడి వైద్యనాథన్ గారు మహావిద్వాంసు, మీకు అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఈ ఏడాది కూడా తిరుపతి నగరానికి మంచి ర్యాంక్ తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి కోరారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరానికి 3వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. అయితే ఈ సంవత్సరం 7 స్టార్స్తో ప్రథమ స్థానం పొందడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి పరిశీలన నిమిత్తం 3 బృందాలు రానున్నాయని, పారిశుద్ధ్యం పరిశుభ్రతపై నగర ప్రజలు మంచి ఫీడ్బ్యాక్ను అందివ్వాలని కోరారు. అలాగే తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో 30 కోట్ల రూపాయలతో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు. గత సంవత్సరంలో మన తిరుపతి నగరంకి చాలా బాగా నేషనల్ అవార్డు స్వచ్ఛ సర్వేక్షణ్లో వచ్చింది. మరియు మన ర్యాంకింగ్ కూడా టాప్ 10లో ఉన్నాము. ఇప్పుడు మన కేటగిరీలో 1st ర్యాంక్ మనకు వచ్చింది. ఒక నెల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్కి టీమ్ మన నగరంకి వస్తున్నారు. సో ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మన తిరుపతి నగర ప్రజలకి ఒక విజ్ఞప్తి, దయచేసి ఈసారి కూడా మరియు ఈసారి కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగా మనకు మంచి ర్యాంక్ రావాలి ఉద్దేశంతో అందరూ ప్లీజ్ సహకారం ఇవ్వండి కార్పొరేషన్కి. ఆధునిక సమాజంలో పండుగలు వాటి సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ తత్వాన్ని సంతరించుకోవడం బాధాకరమని తిరుపతి సెంట్రల్ క్రైమ్ ఏఎస్పీ విమల కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి భవానీనగర్లో రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి సెంట్రల్ క్రైమ్ ఏఎస్పీ విమల కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగలు వాటి ప్రాముఖ్యతను ఈ తరం పిల్లలకు తెలియజేయడం పెద్దలుగా మన బాధ్యత అని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం, ఎందుకంటే మన సాంప్రదాయాలు మర్చిపోకూడదని, అలాగే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా చేయాలని, ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకురావాలని ప్రతి ఏరియాలోనూ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇది చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ అంటే ప్రతి తల్లి ఇక్కడ ఉన్నారు. ఆ తల్లులు పిల్లల్ని భర్తని అందరినీ చూసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరూ కలిపి ఒక ఫ్యామిలీలాగా ఫామ్ అయ్యి చేస్తున్నారంటే చాలా సంతోషం. ఈ కార్యక్రమం పొదుపు సంఘాల కార్యక్రమం ద్వారా మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చి పిల్లల ఆరోగ్యం విషయంలో అయితేనేమి, చదువుల విషయంలో అయితేనేమి మహిళలకి మహిళల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతిని పురస్కరించుకొని ఆ సాంప్రదాయాలంతా నేటి తరానికి తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఏ సీజన్ వస్తే ఆ పండుగల్ని సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ భవానీ నగర్ క్లస్టర్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు వేయడం అయితేనేమి, పొంగళ్ళు పొంగించడం, అదేవిధంగా ఆవుకి గోపూజ చేయడం, దాని తర్వాత పిల్లలకి ఆశీర్వచనాలు అందించడం వంటి కార్యక్రమాలని చేయడం జరుగుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి మాత్రమే పరిమితం చేసింది టీటీడీ. ఆన్లైన్లో 750, ఆఫ్లైన్లో 250 చొప్పున టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ నిలిపివేసినట్లు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవ పునఃప్రారంభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం సమయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1000కి మాత్రమే పరిమితం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్లైన్లో 250 టికెట్లను జారీ చేస్తారు. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా అదనంగా జనవరి 11 మరో 250 టికెట్లు విడుదల చేసింది. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రమా లేక వ్యాపార కేంద్రమా అని సామాజికవేత్త మాంగాటి గోపాలరెడ్డి ప్రశ్నించారు. వాడు ఒంగోలులో ఒకటి ఉంటాడు, బెంగళూరులో ఒకటి ఉంటాడు, హైదరాబాద్లో ఒకటి ఉంటాడు, చెన్నైలో ఒకటి ఉంటాడు. ఇదే విధంగా మిగతా మెంబర్లకు కూడా ఒక్కొక్క మెంబర్కి 100, చైర్మన్కి 200, 400 ఉన్నాయి. వాడు ఎవడు ఎక్కడైపోయినా వాడు అప్పటికప్పుడే ఫోన్లో యాప్లో కొట్టేసి ఇచ్చేస్తాడు. ఈ కావ దర్శనానికి పోవాల్సిన వాడికి మెసేజ్ వచ్చేస్తుంది యాప్ అప్పుడే దాంట్లో. వాడు దాని ఎత్తి ఆడ ఫోన్ చూపించేస్తే వాడు టికెట్ ఇచ్చేస్తాడు. ఈ విధంగా వాళ్ళకి తోచిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ ఊర్లు అంటే ఆ ఊర్లో దళారుల కంటే ఎక్కువగా ఈ బోర్డు మెంబర్లకి చైర్మన్కి సంబంధించినటువంటి మనుషులు ఈ టికెట్లు కొట్టిచ్చేస్తున్నారు వాళ్ళు. అయితే కోటా ప్రకారమే వాళ్ళకి ఎన్నో కోటా ఉంటుంది. ఆ కోటా ఒక బోర్డు మెంబరు వాళ్ళకి 5 మంది మనుషులు, 5 మంది క్యాప్ ఉంటుంది. వాడు ఒక ఒంగోలు నుంచి ఒకటి ఉంటాడు, బెంగళూరు నుంచి ఒకటి ఉంటాడు, తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఫిలప్ అయిపోతాయి ముందు. వాళ్ళ కోటా ఫిలప్ అయిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలో, 8 గంటలు పోవాలో, 8 గంటల నుంచి వాళ్ళు అయినాకనే మిగతా భక్తులకి ఆడ దర్శనం. దాని తర్వాత ఇంకెవరికి లేదు. వాళ్ళకి అనుగుణంగానే తెల్లారి 5:30 ఉన్నటువంటి బ్రేక్ దర్శనం 8 గంటలకు మార్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 ద్వారా తమ హక్కులను హరిస్తోందని, తక్షణం సర్కార్ స్పందించి జీవో నెంబర్ 1ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘం నేతలు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజా గొంతుకుని నిలుపుదల చేసే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వెంటనే జీవో నెంబర్ 1ని రద్దు చేసి ప్రజా సమ పద్ధతుల్లో వాళ్ళ హక్కుని, వాళ్ళ సమస్యను తెలియజేసుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుని అమలు చేయాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో రాబోయే కాలంలో 2024లో బూస్తే పోతే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మాట్లాడే హక్కు ఉంది, సంఘం పెట్టుకునే హక్కు ఉంది, వాళ్ళ హక్కులు కాపాడుకునే రైట్లో ప్రజాస్వామ్య పద్ధతితో పోరాటం చేసే హక్కు ఉంది. ఈ దేశంలో కూడా కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వాలు నడిచే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులు అనే వాళ్ళు లేకపోతే వాళ్ళకు హక్కులు లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రము ఒక ఇంచు కూడా కదలదు అనేది కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికుల హక్కుల్ని తెలియజేసేదానికి, వాళ్ళ నిరసన తెలియజేసేదానికి వాళ్ళ హక్కుల్ని కూడా కాపాడాలా అనే పద్ధతితోనే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తిరుపతి స్మార్ట్ సిటీలో పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేయడం లేదు, తద్వారా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి నగర విస్తీర్ణం తక్కువే ఉన్నా నగర ప్రాముఖ్యత దృష్ట్యా టెంపుల్ సిటీకి వచ్చి వెళ్లే భక్తులు, ప్రయాణికులు, దానికి తోడు నగర జనాభా పెరుగుతుండటంతో రద్దీ పెరిగి ప్రతి ప్రాంతం జనసంచారంతో కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ కూడళ్లలో రద్దీగా ఉండటంతో కార్పొరేషన్ సహకారంతో పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. తిరుపతిలో మొత్తం 13 ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో 9 మాత్రమే వినియోగంలో ఉంది. మిగిలిన 4 శ్రీనివాస సేతు నిర్మాణ పనుల కారణంగా సేవలు అందించడం లేదు. కాగా పనిచేస్తున్న ఆ 9 ట్రాఫిక్ సిగ్నల్స్ కూడలలో తిరుమల బైపాస్ టీఎంఆర్ కళ్యాణ మండపం సర్కిల్లోని సిగ్నల్ గత 4 రోజులుగా సక్రమంగా పనిచేయడం లేదు. ఈ సమస్యను డిఎస్పీ కాటమరాజు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఇలా స్పందించారు. సిగ్నల్ ఆ టైమింగ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది అని చెప్పారు. దీని విషయంగా నేను 1 మంత్ క్రితమే కన్సర్న్డ్ సిగ్నల్ మెయింటెనెన్స్ అథారిటీ వారికి, వాళ్ళు కోయంబత్తూరు వారు, వారికి చెప్పాను. ఇక్కడ లోకల్గా రిపేర్ చేసే వాళ్ళకి చెప్పాను. దానికి సంబంధించి టైమింగ్ అనాలిసిస్ బోర్డు ఏదో వస్తుందంట. బోర్డు వస్తే రీప్లేస్ చేస్తే యాజ్ యూజువల్గా మనకు టైమింగ్ ఇబ్బంది ఉండదు. ప్రజెంట్ అయితే లైటింగ్ సిస్టమ్ అయితే ఉంది, గ్రీన్ లైట్ వెలిగినప్పుడే పోవాలి.
రెడ్ లైట్ వెలిగితే ఆగిపోవాలి, ఇది కామన్. సో దీన్ని ఫాలో అయ్యి ప్రజలు ఆ ఇబ్బందిని కాస్త అధిగమిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా నగరంలోని 13 ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు జాతీయ రహదారులు ప్రమాదాల నివారణ కోసం మరో 4 సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. వార్త కూడలి, తాజ్ హోటల్ సర్కిల్, అవిలాల చెరువు కూడలి, మంగళం రోడ్డు అమెరికన్ బార్ సర్కిల్, అలాగే రామాంజుపల్లి సర్కిల్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు డిఎస్పీ కాటమరాజు తెలిపారు. ముఖ్యంగా హైవేలో ఒక 4 పాయింట్లు ఐడెంటిఫై చేశాము. ఆ 4 పాయింట్లలో ఒకటి వచ్చి సిగ్నల్ రామానుజపల్లి జంక్షన్, అంటే ఉప్పరపల్లి దగ్గర ఉండే జంక్షను. నెక్స్ట్ ఆర్సీపురం జంక్షన్, అది విలేజెస్ ఆర్సీపురానికి పోయేటట్టు టౌన్లోకి వచ్చేటి ఎక్స్క్లూజివ్గా మార్నింగ్ ఈవినింగ్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి ఆ జంక్షను. నెక్స్ట్ తాజ్ హోటల్ పక్కలో ఉండే తనపల్లి జంక్షన్, అక్కడ కూడా చాలా హెవీగా ఉంటుంది. అటు సైడ్ కూడా విలేజెస్ ఉన్నాయి. వార్త క్రాస్ తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్లో రోడ్డు ఆక్రమణలకు అధికారులు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కమిషనర్ వెంటనే స్పందించి ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఈ రోడ్డుకు ఎన్క్రోచ్మెంట్ జరిగింది, రోడ్డు చాలా ఇరుకైపోయింది. గవర్నమెంట్ నాటిన పోలే పోల్ దాటేసి బయటికి వచ్చేసి కట్టేసి ఉన్నారు కట్టడాలు. చాలా ఇబ్బందిగా ఉంది రెసిడెంట్స్కి, అందరికీ వెహికల్స్ రాను పోను కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా మాకు ఈ రోడ్డు ప్రాబ్లం ఇలాగే ఉండిపోయింది. ఎన్నిసార్లు ఎంతమంది మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా, ఎవరికి చెప్పినా ఎవరు బాగు చేయట్లేదు. కనీసం రోడ్డు వేసే ప్రయత్నం కూడా ఇంతవరకు జరగలేదు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మా అపార్ట్మెంట్లో కూడా ఇచ్చాం, కానీ వాళ్ళు మా అపార్ట్మెంట్ని వాడుకున్నారు, కానీ ఇంతవరకు మిగిలిన సమస్యను పరిష్కారం చేయలేదు. సరే, ఇది ఇంత సన్నగా ఉన్న రోడ్డుకే మళ్ళీ పక్కనేమో కొంతమంది ఆక్రమణ చేస్తున్నారు. ఈ ఆక్రమణలోని ఒకసారి బండి వస్తుంటే ఇంకో బండి వెళ్ళడానికి వీలు ఉండట్లేదు. రాత్రి వేళ అయితే ఇంకా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఆ ఆక్యుపేషన్ని కూడా తొలగించేసి మాకు ఈ సమస్య, ఫస్ట్ ఈ డ్రైనేజ్ సమస్యని తొందరగా తొలగిస్తే మంచిది. ఎందుకంటే రాత్రిపూట సరిగ్గా లైటింగ్ ఉండట్లేదు, పిల్లలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటి ఉన్న జీవాలు కూడా తలకాయ నొప్పిగా ఉంది, పాములు ఇవి కనబడడం చాలా జరుగుతున్నాయి. దీనికి అధికారులు స్పందించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. భారతదేశం ఔన్నత్యాన్ని విదేశాలకు చాటి చెప్పిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. నేషనల్ యూత్ డే సందర్భంగా వివేకానందపై స్పెషల్ స్టోరీ. తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహామనిషి ఆయన. స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి ప్రజలను జాగృతం చేసిన ప్రాసంగికుడు వివేకానందుడు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టి హిందూ మత ప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన మొట్టమొదటి హిందూ సన్యాసి వివేకానందుడు. 1863 జనవరి 12 బ్రిటిష్ బెంగాల్ ప్రెసిడెన్సీలోని పశ్చిమ బెంగాల్లోని నేటి కోల్కతాలో జన్మించాడు. వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథుడు. ఆయన బాల్యం నుండే రోజూ ధ్యానం చేసేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను చూపేవాడు. వారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్ననాటి నుండే నిస్వార్థ గుణం, ఆధ్యాత్మిక చింతన అలవడ్డాయి. నరేంద్రుడు ఆటపాటల్లోనూ చదువులోనూ ముందుంటూ ఏకసంతాగ్రహిగా ఉండేవాడు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. 1880 వరకు మెట్రికులేషన్ పూర్తి చేసి కళాశాలలో చేరాడు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని ఆపోసన పట్టి రోజురోజుకు జ్ఞానతృష్ణతో పెరుగుతూ దైవం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచేవాడు. మూఢనమ్మకాలను విడిచిపెట్టిన సత్యాన్ని కనుగొనలేకపోయాడు. తన సందేహాలకు పండితులతో వాదనలు ఆయనకి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. రామకృష్ణ పరమహంస తాను భగవంతుణ్ణి కనుగొన్నానని చెప్పగా నరేంద్రుడు విన్నాడు. ఒకసారి మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణుడు భగవంతుని సంభాషణలను శిష్యులతో సంభాషిస్తూ ఉన్నాడు. నరేంద్రుని దృష్టి ఆయనపై పడి కొద్దిపాటి మానసిక కల్లోలానికి లోనై పాత జ్ఞాపకాలేవో తట్టిలేపుతున్న అనుభూతికి గురయ్యాడు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపాన్ని చూసిన రామకృష్ణుడు ఆశ్చర్యచకితుడై నీవు పాడగలవా అని ప్రశ్నించి నరేంద్రుని నోట 2 బెంగాలీ పాటలు విని తన్మయత్వం పొంది నరేంద్రుని తన గదికి తీసుకువెళ్ళి భుజం తట్టి, ఇంత ఆలస్యమైందేమిటి? ఇన్ని రోజులుగా నీకోసం చూసి చూసి అలసిపోతున్నా. నా అనుభవాలని సరైన వ్యక్తితో పంచుకోవాలి అనుకున్నా. నీవు సామాన్యుడివి కావు, సాక్షాత్తు దివి నుండి భూమికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు అని
కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు రామకృష్ణుడు. ఇదిలా ఉండగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని అటు చిత్తూరు ఇటు తిరుపతి జిల్లాల్లో ఆయన స్ఫూర్తిని కొనియాడారు. యువకుల కోసం ఆయన ఒకే ఒక విషయం చెప్పారు, ఒక దేశం అభివృద్ధి కావాలి అని అంటే ఇనుప కండలు ఉక్కు నరాలు కావాలి అన్నారు. యూత్ను ఉద్దేశించి ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఒక దేశం సంపద పరంగా ఆర్థికంగా ఎదగడం కాదు, ముఖ్యంగా యువతలో విలువలు కావాలి అని చెప్పేసి ఆ విలువలు కూడా ఈ దేశానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మనం ఏదైనా ఒక ఆశయమో సాధించేంత వరకు మనం నిద్రపోకూడదు అన్నమాట. అలాంటి పట్టుదల మనకు ఎవరిచ్చారంటే స్వామి వివేకానంద ఇచ్చారు. అలాగే అతను ఏం చెప్పారంటే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అన్నాడు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అన్నాడు, జీవితానికి బలమే అన్నమాట. అలాగే వీక్నెస్ ఈజ్ ఆ డెత్ అన్నాడు, అంటే చావుకి బలహీనం అన్నమాట. ఈ వివేకానంద జయంతికి తిరుపతికి సపరేట్గా ఒక జోన్ కేటాయించడం జరిగింది. ఆ జోన్కి సంబంధించి మాకు ప్రత్యేక అధికారి జోన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నూరి గారు వచ్చారు. ఆమెను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఈ స్వామి వివేకానంద జయంతికి. ఈ సంవత్సరం యువత కోసం అనేక విండూత్తమైన కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాము. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటేనే యువతలో మేల్కొల్పును తెలుస్తుంది. అలాంటిది ఈరోజు యూత్ డే. ఇక్కడ జేసీఐ తిరుపతి మరియు జేసీఐ తిరుపతి ఒడిస్సీ కలిపి ఘనంగా నివాళులు అర్పించారు. ఇలాగే జేసీఐ మన యువతకి మంచి మంచి ఆలోచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జేసీఐ తిరుపతిలో తిరుపతి ఒడిస్సీ లాంప్స్లో జాయిన్ అవ్వండి. స్వామి వివేకానంద స్ఫూర్తితో నేటి యువత అన్ని రంగాల్లో ముందుండి మన భారతదేశాన్ని అగ్ర దేశంగా నిలపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా యువశక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. వివేకానంద గారి ఆశయాలను మనం అందరూ పాటించి మన దేశ ప్రతిష్టను ఇనుమడించి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తిరుపతిలోని డ్వాక్రా బజార్కి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఈవెంట్ మేనేజర్ మహేష్ తెలిపారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ చేనేత వస్త్రాలు, వస్తువులు, ప్రదర్శన, అమ్మకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు విచ్చేసి వారికి అవసరమైన వస్త్రాలను, వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీతో సమయం ముగుస్తున్నందున ప్రజలు తరలివచ్చి వారికి నచ్చిన వాటిని కొనుగోలు చేయాలని ఈవెంట్ మేనేజర్ మహేష్ కోరారు. మగవాళ్ళు మెచ్చే చీరలు, ఇంటికి అవసరమైన మన్నిక గల వివిధ రకాల వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చేనేత వస్త్రాలు, డ్రెస్సులు లేడీస్కి బాగున్నాయి. అన్ని తినేదానికి, చిన్నపిల్లలకి స్నాక్స్ అన్నీ, అంటే మేము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా డైలీ కొంటుంటాము, ఇంతకు ముందు తీసుకున్నాం, బాగున్నాయి, అందుకే మళ్ళీ వచ్చాము. ఓకే అండి, బాగున్నాయి, ఐటమ్స్ బాగున్నాయి, రేట్స్ కూడా రీజనబుల్ రేట్గా ఉంది. కంపేర్ టు అదర్ షోరూమ్స్ కంపేర్ చేస్తే ఇది బెటర్ అండి, చాలా వరకు కంఫర్ట్గా ఉంది మనకి. గద్వాలు, నారాయణపేట శారీసు, కలంకారీ శారీసు, బోటిక్ శారీసు, కాంతావర్క్ శారీసు, జైపూర్ బెడ్షీటు, ఉప్పాడ పట్టు శారీసు, టవల్స్ అండ్ లుంగీసు, షూటింగ్ అండ్ షట్టింగు, ఖాదీ షర్ట్లు అతి తక్కువ ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు విరివిగా పాల్గొని అనేక రకాల పిండి వంటలు కూడా తయారు చేసి నేరుగా అమ్మకాలు జరుగుతున్నవి. దానితోపాటు పిల్లలకు ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అనేక రకాలుగా ఏర్పాటు చేశాం. తప్పనిసరిగా ప్రజలు విరివిగా పాల్గొని ఈ యొక్క ఎగ్జిబిషన్ను 18 లాస్ట్ ముగింపు పడుతున్నది కాబట్టి ప్రజలు విరివిగా పాల్గొని మమ్మల్ని జయప్రదం చేసి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తాం. తిరుపతి రుయా హాస్పిటల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రుయా హాస్పిటల్ ఎముకలు, కీళ్లు విభాగాధిపతి హరిబాబు ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించి వివిధ రకాల ముగ్గులు వేసి రుయా హాస్పిటల్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువచ్చారు. రోగులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది ఎముకలు, కీళ్ల వార్డు నందు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎముకలు, కీళ్లు విభాగం యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు రుయా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రిమినల్ కేసులకు సంబంధించి జైల్లో ఉన్న, బెయిల్పై విడుదలైన, ఆర్థిక స్తోమత లేని ముద్దాయిలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం చిత్తూరు పాత జిల్లా కోర్టు నందు నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం నందు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాది భానుశేఖర్ రెడ్డితో కలిసి సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణకుమార్ మీడియాతో మాట్లాడారు. వారికి అందించడానికి అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ని నియమించడం జరిగింది. మేము, నేను చాలా గర్వంగా చెప్తున్నాను,
మనం ఇక్కడ ఏదైతే నియమించామో చాలా ఖచ్చితమైనటువంటి విధానంలో మేము సెలెక్ట్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ ఇంటర్వ్యూ, వారి యొక్క పటిమ అంతటిని కూడా విశ్లేషణ చేసిన తర్వాతే మేము కూడా అది నియమించలేదు. మేము వారి పేర్లు మాత్రం. దుర్గ సముద్రం అత్యాచార ఘటనపై బాధితులు వివరణ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల కారణంగా మానవీయ విలువలను మంట కలిసే రీతిలో తమపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతను 10 లక్షలు ఇచ్చినాడని చెప్పాడు. సరే, అక్కడ ఎస్ఐ కూడా అందరినీ అక్కడ కూడా నన్ను పోలీస్ స్టేషన్లో డబ్బు అడిగితే అక్కడ కూడా ఒక దెబ్బ కొట్టింది నన్ను. అదే ఎస్ఐని కూడా మీరు ఫోన్ చేసి అడగండి, ఈ డబ్బులు ఎక్కడ కొట్టేసేదానికి, ఏ నీకేం ఒప్పారా నేను పోరా నువ్వు అనేసింది. నన్ను రేపు చేసినాడని ఆమె మాత్రం తప్పుడు అవసరాలు పెట్టింది. ఆమె దుఃఖ సందర్భం కాదు, మా ఊరే, మా ఇంటి పక్కన ఇల్లు, మా మరదాలు, మా తమ్ముడి భార్య. ఈమె నాయకుల మాటలు విని నన్ను గందరగోళంగా చేస్తా ఉన్నది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 57,790 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,162 రూపాయలు. వెండి 1 కేజీ ధర 70,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 72.10 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం, ప్రసాదం నిలిపివేత, నిరుత్సాహంలో భక్తులు. ఘనంగా వివేకానందుడి జయంతి వేడుకలు, మహనీయుడి సేవలను స్మరించిన వక్తలు. టీటీడీ నిర్ణయాన్ని సమర్థించిన ఈవో, గదుల అద్దె పెంపుపై వివరణ ఇచ్చిన ఏవి ధర్మారెడ్డి, దుష్ప్రచారాల్ని నమ్మవద్దని భక్తులకు సూచన. స్వచ్ఛ సర్వేక్షణ్లో 7 స్టార్ సాధిద్దాం, ప్రజలు సహకరించాలని తిరుపతి కమిషనర్ అనుపమా అంజలి విజ్ఞప్తి. పండుగలకు ఊరు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను విధిగా సద్వినియోగం చేసుకోవాలని పోలీసుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.